సర్కిల్ 3 గాజువాక రేషన్ కార్డులందరికీ వెంకటరమణ సహాయ సరఫరా అధికారి తెలియజేయండి. ఏమనగా ఈ సర్కిల్లోని 114,000 రేషన్ కార్డులు ఉన్నాయి. ఈ రేషన్ కార్డు దారులందరికీ ఈ సర్కిల్లోని 153 చౌక ధర డిపోల ద్వారా రేషన్ పంపిణీ జరుగుతున్నది. ఇటీవల ప్రభుత్వ నిర్ణయాల ప్రకారముగా గ్రామ సచివాలయాలు, వాలంటీర్లు మీరే మీ ఇంటి వద్దకు వచ్చి మీ ఒక వివరాలను సేకరించి రేషన్ కార్డు ఒక వివరాలు పొందుపరిచే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రక్రియ అక్టోబర్ 2 నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా కొత్త రేషన్ కార్డు పొందాలి అంటే 2120 1100 స్పందనకి మీరు ఫోన్ చేస్తే వాళ్ళు ఆధార్ నెంబర్ అడుగుతారు. ఆధార్ నెంబర్ చెప్తే మీ యొక్క వివరాలు ఆన్లైన్లోని పొందుపరచబడతాయి. తర్వాత మీ యొక్క అర్హతను ప్రకారంగా మీ యొక్క ఇంటి వద్దనే మీ యొక్క వార్డు దగ్గర 72 గంటల్లోనే కొత్త రేషన్ కార్డు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి ప్రస్తుతానికి 1100 స్పందన కార్యక్రమానికి మీరు డైల్ చేసి ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఇంకను ఏంటంటే ముఖ్యంగా చెప్పేది ఈకేవైసీ అందరూ చేయించుకోవాలి. రేషన్ కార్డు ఉన్నవాళ్ళు, రేషన్ కార్డు లేని వాళ్ళు అందరూ ఈకేవైసీ చేయించుకోవాలి. వారి యొక్క స్థానికతను తెలియజేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈకేవైసీ ఎక్కడ చేయించుకోవాలి అంటే మీ సమీపంలోని ఏ చౌకధర దుకాణం దగ్గరైనా సరే మీరు ఆధార్ కార్డు పెట్టగలితే మా యొక్క రేషన్ షాప్ టైలర్లు 1 నిమిషం 2 నిమిషాల వ్యవధిలోనే చేసేస్తారు. ఈ విధంగా చేయడం బట్టి అంటే మీ యొక్క వివరాలు, మీ యొక్క స్థానికత అనేది ఆన్లైన్లోని పొందుపరచబడతాయి. ఇంకను ప్రజా సాధికార సర్వే కూడా మీరు చేయించుకోవాల్సిన అవసరం ఉన్నది. చెప్పండి.